హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖం మీద ఫైన్ లైన్స్, ముడతలు కనిపించకూడదు అనుకునేవారు బొటాక్స్ చేయించుకుంటారు. ఈ ప్రక్రియలో బొటాక్స్ను ఫేషియల్ ఇంజెక్షన్ లాగా ఇస్తారు. ఇది మజిల్స్ను రిలాక్స్ చేసి లైన్స్ని, ముడతల్ని రాకుండా చూస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రివెంటివ్ బొటాక్స్ అనే పేరు కూడా వింటున్నాం. ప్రివెంటివ్ బొటాక్స్ అంటే బొటాక్స్కి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. కేవలం ఈ ప్రివెంటివ్ బొటాక్స్ని ఫైన్ లైన్స్ రావడానికి ముందే చేయించుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే ముఖం మీద ఫ్రంట్ లైన్స్ రావటం మొదలు పెట్టగానే. ఇవి ముందుగా కళ్ళ చుట్టూతా కనపడతాయి. ఈ లైన్స్ సుమారుగా 25 ఏళ్ల వయసులో కనిపించడం మొదలవుతాయి. ప్రత్యేకించి బాగా ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉన్నవారికి, హై ప్రెజర్ జాబ్స్లో ఉండేవారికి ఇలా కనపడతాయి. మీరు చిన్న వయసులో ఇది స్టార్ట్ చేస్తే తక్కువ లైన్లు, ముడతల మీద వర్క్ చేసే సౌలభ్యం ఉంటుంది. బొటాక్స్ కూడా తక్కువే ఉంటుంది. సాధారణంగా ముడతలు అదే మజిల్ని ఎక్కువసార్లు అదే విధంగా కదిపినప్పుడు ఏర్పడతాయి. ఈ ఎక్స్ప్రెషన్స్ లైన్స్ రింకిల్స్గా మారకుండా బొటాక్స్ ప్రివెంట్ చేస్తుంది. ఇలా రిపిటేటివ్గా చేసే మూమెంట్స్ని తగ్గించి స్కిన్ కింద ఉన్న మజిల్స్ని బొటాక్స్ రిలాక్స్ చేస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరే, దానివల్ల ఫలితాలు కూడా ఉంటాయి. కానీ ఇది చేయించుకోవటం వల్ల లైన్స్, రింకిల్స్ అసలు రావు అని పూర్తిగా చెప్పలేం అంటున్నారు నిపుణులు. ఈ ప్రివెంటివ్ బొటాక్స్ లాంటివి మాకు వద్దు, మేము ఎఫోర్డ్ చేయలేము, లేదా ఇలాంటివి ఇష్టం లేదు అనుకునేవారు కొన్ని సింపుల్ పద్ధతులు పాటించడం ద్వారా ఇంచుమించు ఇలాంటి ఫలితాలనే పొందవచ్చు. అందులో ఎండలో బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేయాలి ప్రతిసారి. అలాగే ఇండోర్స్ కాకుండా బయటకు ఉండేటప్పుడు సన్ గ్లాస్ పెట్టుకోవాలి. హ్యాట్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. బాగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. మీరు నిద్రపోయినప్పుడు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది స్కిన్ యొక్క సాగే గుణాన్ని పెంచుతుంది. నిద్రపోయినప్పుడు వెల్లకిలా పడుకోవటం అలవాటు చేసుకోకండి. పక్కకు తిరిగి పడుకుంటే ఎటువైపు ఎక్కువగా పడుకుంటారో ఆ బుగ్గ మీద, ఆ వైపు గడ్డం మీద ఫైన్ లైన్స్, రింకిల్స్ వస్తాయి. బోర్లా పడుకుంటే నుదుటి మీదంతా రింకిల్స్, లైన్స్ వచ్చేస్తాయి. కాబట్టి వెల్లకిలా పడుకోకండి. కళ్ళు చిట్లించి చూడకూడదు. విజన్ ప్రాబ్లం ఏదైనా ఉందేమో చెక్ చేసుకోండి. ఆ ప్రకారం కళ్ళజోడు పెట్టుకోండి. ఎండలో ఉన్నప్పుడు కళ్ళు చిట్లించకుండా సన్ గ్లాసెస్ హెల్ప్ చేస్తాయి. చేపలు బాగా తినండి, ప్రత్యేకించి సాల్మన్ ఎక్కువగా తినండి. ఇందులో ప్రోటీన్ ఉండటమే కాక omega-3 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి స్కిన్ని యూత్ఫుల్గా ఉంచుతాయి. కాఫీలు, టీలు తగ్గించండి, ఇవి డిహైడ్రేట్ చేయవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోండి. మరీ ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయకండి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సోప్ బదులు క్లెన్సర్స్ యూజ్ చేయండి. అలాగే మాయిశ్చరైజర్స్ అప్లై చేయటం మర్చిపోకండి. వారానికి ఒకసారైనా ఫేస్ మాస్క్ వేసుకోండి. బరువు తగ్గటం కోసం రకరకాల డైట్స్ ఫాలో అవ్వకండి. హఠాత్తుగా బరువు తగ్గినా కూడా ముఖం మీద లైన్స్ వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, రోజు ఎక్సర్సైజ్ చేయటం, కొన్ని జీవనశైలి పద్ధతులు మార్చుకోవటం వంటి వాటి ద్వారా బరువుని కంట్రోల్లో ఉంచుకోండి. మొటిమలు ఉంటే వాటిని గిల్లకండి. ఆ మచ్చలు నెమ్మది నెమ్మదిగా లైన్స్ లాగా ఫామ్ అవుతాయి. మీ మేకప్ ప్రొడక్ట్స్లో తగ్గించి లిక్విడ్ లేదా క్రీమ్ ప్రొడక్ట్స్ పెంచుకోండి. యూత్ఫుల్గా కనిపించాలని అనుకోవటం చాలా సహజం, కానీ దానికోసం కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి అంతే. ఇక్కడ చెప్పినవన్నీ హెల్ప్ చేసేవే, కానీ వాటిని రోజు రెగ్యులర్గా పాటిస్తేనే ఫలితాలు బాగుంటాయి.